అయిపోయింది జనసేనతో టిడిపి మైత్రికి చెల్లు చీటీ పడినట్లే ఇరవై సీట్లంటూ జనసేన స్థాయిని తగ్గించేందుకు టిడిపి అధినేత ఎప్పుడైతే ప్రస్తావించారో ఆ క్షణం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద దారుణమైన ట్రోలింగ్ మొదలు పెట్టేశారు తెలుగు తమ్ముళ్లు నిజానికి ఏబిఎన్ రాధాకృష్ణ ద్వారా జనసేనకు వెయ్యి కోట్లు ఆఫర్ చేసిన టిఆర్ఎస్ అనే వార్త రావడంతోనే టీడీపీ కుట్రకోణం బయటపడిపోయింది దాంతో జనసేనాని ఓకింత గట్టిగానే హట్టయ్యారు అయినా కానీ సమయం తీసుకున్నారు టీడీపీ తీరుని ఎండగట్టడానికి మొహమాట పడుతూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ మీద దత్తపుత్రుడు అన్న ముద్ర వేసింది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాన్ని వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారంటే ఇప్పుడక టీడీపీ జనసేన మధ్య బంధం దాదాపు తెగిపోయినట్లేనని అటు టీడీపీ శ్రేణులు ఇటు జనసేన శ్రేణులు భావిస్తున్నారు రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే వైరం కింది స్థాయిలో కనిపిస్తుంది అయినా వైసీపీని ఓడించడం కోసం వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నినాదిస్తే పార్టీ క్యాడర్ మరింతగా పలచనైపోతుంది మార్చి పద్నాలుగున జనసేన ఆవిర్భావ దినోత్సవ నేపథ్యంలో మచిలీపట్నం వేదికగా పవన్ కళ్యాణ్ చేయబోయే ప్రసంగం ఎలా ఉంటుందో గాని సోషల్ మీడియాలో అయితే దారుణంగా జనసేన మీద టిడిపి విషం చిమ్ముతుంది